తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వినాయక మండపాల్లో ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్పెషాలిటీ నిరూపించుకుంది. అది పిఠాపురంలోని జయ గణేష్ స్వామి ఆలయం ప్రసన్నమైతే కనుక ఇక్కడ చూడొచ్చు, ఎక్కడా లేని విధంగా దాదాపు ఒక 15,000 యాలతో విశేష విశిష్ట అలంకారం చేపట్టారు. ఇది కష్ట సాధ్యమైన పనైనా సరే స్వామి సంకల్పం ఉంటే ఈజీగా అవుతుందనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఆలయ పూజారి పండితులు మైలువరపు రామకృష్ణ గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ యాపిల్తో మొత్తం అలంకారం చేయడం, పైన పాలవెల్లు కట్టడం వెనక ఉన్న విశిష్టత ఏంటండి? ఈ పిఠాపురం పుణ్యక్షేత్రంలో ఏదో విశేష కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సంకల్పంతో గణపతి మాల వేయండి, గణపతి నవరాత్రులు చేయండి అనే కాన్సెప్ట్తో గణపతి పండితులు ఎక్కడైతే ఉన్నాయో ఆ గణపతి పండితులు అందరూ కూడా గణపతి మాల వేసి గణపతి నవరాత్రులు చేస్తారనే ఉద్దేశంతో గత 7 సంవత్సరాలు బట్టి ఈ గణపతి మాల ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అంటే ప్రస్తుతం ఉన్న ఈ యాపిల్ గణపతి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒకసారి చెరుకుతో అలంకరించారు, ఒకసారి మరొక దాంతో, ఈసారి యాపిల్తో, ఏంటి విశిష్టత? అంటే యాపిల్ కట్టడం వల్ల ఈ నా 11 రోజుల దీక్ష కూడా యాపిల్కాయ పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఈ యాపిల్కాయ కట్టడం జరిగిందండి. అందంగా ఉండడం కోసం కాశ్మీర్ ఫలం అంటారు దీన్ని. ఈ యాపిల్కాయలు 15,000 యాపిల్కాయలతో అలంకారం చేయడం జరిగిందండి. చూడవచ్చు. సార్ చెప్పండి, ఏంటి ఎక్కడైనా మనం గణపతి గుళ్ళు చూస్తుంటాం, రకరకాల గణపతులు తయారు చేస్తూ ఉంటారు, ఈ ఆలయంలో ఈ యొక్క డిఫరెంట్ ఉంది కదా, మీరు ఎక్కడైనా చూసారు అలాగా? ఎక్కడా చూడలేదండి. ఇది చాలా బాగా అలంకారం చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక విశిష్టత అంటూ ఉంటుంది. ఇవి చాలా బాగా చేస్తారు అర్చకులు, తర్వాత భక్తులు అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. ఇది బాగా డెవలప్ చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఎన్నో గణపతులు చూస్తుంటారు, ఈ డిఎస్పీ గారు సార్ ఎన్నో గణపతులు చూస్తుంటారు, మీరు చాలా ఆలయాలు చూస్తుంటారు, రాష్ట్రం దేశం నలుమూలలా తిరుగుంటారు, ఈ ఆలయానికి మిగతా చోట్లకున్న డిఫరెన్స్ ఏంటండి? ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు అలంకరణ కూడా చాలా బాగా చేశారు. నేను ఈ రకంగా యాపిల్ పళ్ళతో గణపతిని అలంకరించడం కూడా చూడటం ఇదే ప్రథమం. ఈ అలంకరణ కూడా అత్యంత అద్భుతంగా ఉంది. మరి దీనికి కృషి చేసిన మైలవరపు రామకృష్ణ ప్రధాన అర్చకులు, యువ గారికి, భక్తులకు, సిబ్బందికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీ టీవీ భారత్ టీవీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విధంగా కవర్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మనం చూడొచ్చు ఇక్కడ ఈ గణపతి అలంకారం దీని గురించి చూస్తుంటే కనుక పైన మొత్తం ఏదైతే టాప్ భాగం ఉందో ఆ భాగం అంతా కూడా మామిడాకులతో అలంకరించారు. ధ్వజస్తంభానికి ఒక బ్యూటిఫుల్ డెకరేషన్ అంటే మంచి ఫ్లవర్స్ ఈ బెంగళూరు వంటి విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పూలతో డెకరేట్ చేశారు. దాని తర్వాత యాపిల్ అంతా చెక్కు చెదరకుండా ఉండడానికి ఒక పల్చని ఈ నెట్ వాడడం జరిగింది. యాపిల్ లైన్ అండ్ ఆర్డర్లో ఉండడానికి మధ్యలో ఒక రోప్గా రబ్బర్ను వేశారు, నీట్గా అలంకరించారు. దాంతోపాటు మనం ఏదో పైనుంచి యాపిల్ పడుతున్న రీతిలో ఈ నెట్కి వేలాడి కట్టి ఈ యాపిల్ని పెట్టారు. ఇది చాలా చిత్ర విచిత్ర సంథింగ్ స్పెషల్ ఉండాలి. గణపతిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ థ్రిల్ ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రకరకాల అలంకరణ చేస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజు ఆదివారం నాడు కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమం జరుగుతుంటుంది. ఆ పూజను కూడా భక్తులకు అనుగుణంగా పూజ చేయడం ఇక్కడ విశేషం. ఇది చాలా చిన్న గుడి, కానీ భక్తుల రద్దీ ప్రకారం చూసుకుంటే కనుక పెద్ద గుడికి పోటీగా మరొక పెద్ద అదే అయినవిల్లు దేవస్థానం, కాణిపాక దేవస్థానంతో సమానంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఈ గుడికి వచ్చి స్వామివారిని ఒకసారి దర్శించుకుని వెళ్ళారంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. దాంతో ఒక్కటిగానే ఇక్కడ పూజారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, భక్తులకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు. దాంతో ఈ గుడి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే భక్తులు విశేష అలంకారాన్ని కూడా భక్తులను ఆకట్టుకునే విధంగా పూజారి చేయడం ఇక్కడ విశిష్టత. గతంలో అయితే చెరుకుతో ఏదైతే స్తంభాలకి ఇప్పుడు ఉన్నటువంటి చెరుకు ఉందో ఈ మాదిరిగా చెరుకుతో ఆలయాన్ని పూర్తిగా నింపివేసి అలంకరణ చేశారు. దాని తర్వాత యాపిల్స్తో చేశారు, ఒకసారి బత్తాయిలతో చేయడం జరిగింది. మరొకసారి అయితే కనుక పూర్తిగా పాలవెల్లి పైభాగం ఏదైతే ఉందో ఆ భాగంలో
మావుడాకులు, అలాగే ఈ యొక్క గణపతి నవరాత్రిలో పాలవేలికి ఉపయోగించే ప్రతి పండుని కాయని కూడా పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి వెరైటీగా కాశ్మీర్ ఫలం, అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకుంది, అయినా సరే భక్తుల కోరిక మేరకు లేదా స్వామివారిని అలాగే టెంపుల్ని అందంగా ఉంచడం కోసం ఈ యొక్క వినూత్న అలంకారం చేసాము, కాశ్మీర ఫలాన్ని అలంకారం చేసామని చెప్పి ఈ పండితులు ఇక్కడ పురోహితులు చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఈ గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. టెంపుల్లో డిఫరెంట్ అలంకారం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు ఆశిస్తూ ఉంటారు. భక్తులు ఆశించిన విధంగానే ఇక్కడ ఈ పండితులు కావచ్చు, లేకపోతే ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, లేకపోతే దేవస్థాన ఎండోమెంట్ అధికారులు కూడా ఆ విధంగానే వినూత్నంగా గణపతిని తయారు చేస్తారు. ప్రస్తుతం కనుక తూర్పుగోదావరి జిల్లా జయ గణేష్ ఆలయం నుండి కెమెరా పర్సన్ సుమంతో